এটা আউটার লিস্ট না ছোট হতে ছোট হতে సైడ్ లో ఉండండి అన్న లెక్ పబ్జీ లెక్క సైడ్ లో ఉండండి నాకు డెలివరీ కావాలి नमस्कार यावन मंदी मंदी तेलंगाना मित्र हृदयपूर्वक मी द्वारा नमस्कार देश राजधानी ढिल्ली भारतीय जनता पार्टी प्रधान कार्यदर्शी तेलंगाना इंचार्ज श्री तरुण चुग गारु केंद्र मंत्रिवर्यु किशन रेड्डी गारु तर्वाता विवेक गारु डॉक्टर लक्ष्मण गारु पी मुरलीधर राव गारु बालसुब्रमण्यं गारु इंका चाला मंदी भारतीय जनता पार्टी जातीय स्थाई नायक नेतृत्व में भारतीय जनता पार्टी लो चेरी मोट्टमोदटिसारी तेलंगाणा गड्ड मीद अडुगेडुतुन्नंदुकु नाकु चाला संतोषंगा उंदी वारंदरिकी कूडा एंतो प्रेमतो आप्यायतो नन्नु पार्टीलोकी सादरंगा आह्वानिंचिनटुवंटि पेद्दलंदरिकी भारतीय जनता पार्टी नायकुलकु कार्यकर्तलकु अंदरिकी कूडा हृदयपूर्वकंगा धन्यवादं तेलियजेस्ता उन्नानु भारतीय जनता पार्टीलो चेरिन तर्वात ఒక విశ్వాసం ఒక నమ్మకం కలిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇవాల తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక నిరంకుశ కేసీఆర్ పాలనకు చరమగీతం పాడొచ్చు అధికార మార్పిడి తప్పనిసరిగా జరుగుతుంది ఈ దుర్మార్గమైన పాలనను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో తప్పనిసరిగా చరమగీతం పాడతామన్నటక విశ్వాసం నమ్మకం కలిగింది ఆ దిశలో ప్రయాణంలో మొట్టమొదలు ఇప్పుడు ఉన్నటువంటి ఒక మున్గోడు ఎన్నికలో కర్రు గాల్చి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి వాత పెట్టేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పని బలంగా నమ్ముతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణ సమాజం అత్యంత కీలకమైనటువంటి ఒక పరిణామంలో ఉంది రెండుసార్లు కేసీఆర్ గారికి విశ్వాసంతో నమ్మకంతో అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయి 1500 మంది బిడ్డల అమరవీరుల యొక్క ఆత్మ తర్పణానికి సరైనటువంటి అర్థం లభిస్తుంది వాళ్ళ మొత్తం తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పని అనుకుంటే కేవలం ఒక కుటుంబం మాత్రమే ఇవాళ తెలంగాణలో బాగుపడది అది కల్వకుంట కుటుంబం తప్ప ఇంకెవరు కూడా పూర్తి స్థాయిలో బాగుపడేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తలేం ఇవాళ ఎందుకు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం రా అనేటువంటి ఒక ఆలోచనలో ఇవాళ తెలంగాణ సమాజం పడున్నటువంటి ఒక పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండుసార్లు కేసీఆర్కు అధికారం ఇచ్చినాం రెండుసార్లు కేసీఆర్కు అధికారం ఇచ్చినాము ఈ రెండుసార్లు అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఏ రకంగా ఒక అహంకారానికి ఆధిపత్యానికి అణచివేతకు అవినీతికి పాల్పడ్డాడో స్పష్టంగా చూసినాం ఇవాళ మళ్ళా మూడోసారి అధికారంలో రావటం కోసం అని చెప్పని ఇవాళ అనేక రకాలైన నక్కజిత్తుల ప్రయత్నాలు ఇవాళ కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు ఆ నక్కజిత్తుల ప్రయత్నాలను గుర్తించి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి సరైన గుణపాఠం చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ నీతికి నిజాయితీకి విలువలకు అవినీతి రహిత పరిపాలన అందించేటట్టుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేటటువంటి ఒక రీతిలో చర్యలు చేపట్టాలి ఆ రకంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పని నేను కోరుతాను